The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. To continue our Bible study, shall we turn to Luke's Gospel, chapter 17, verse 32. మన బైబిల్ పట్నాన్ని కొనసాగించే దాని కొరకే లొకాస్టు వార్త పదిహేడు అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని చదువుకుంటాం వెరీ స్మాల్ వెర్స్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ప్లేస్ చాలా చిన్న వచనము అనకా అందరం కలిసి చదువుకుంటాము లూక్స్ గాస్పూల్ చాప్టర్ సెవెంటీన్ వెర్స్ థర్టీ టూ లోకాస్ వార్త పదిహేడు అధ్యాయం ముప్పై రెండవచనం రిమెంబర్ లోతూ లార్డ్స్ వై ఆఫ్ చేసుకొనుడి ఇన్ ద లాస్ట్ టూ స్టడీస్ వీ వర్ సీయింగ్ వై టు మెడిటేట్ హెయిర్ లైఫ్

చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఆయన రెండవ అక్కడ యొక్క సూచనల గురించి ఆయన చెప్తున్నటువంటి సమయంలో లోతు భార్యన్ గురించి ఆయన మాట్లాడాడు ఆల్రెడీ వై హౌ సీన్ వివిడ్లీ వై వై హౌ టు రిమెంబర్ హెయిర్ ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోవాలని ఆంశాన్ని చాలా వివరంగా మనం చూసాం అండ్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు సీ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ హెర్ లైఫ్ ఇది నా నుంచి కూడా ఆమె జీవితంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మనం ధ్యానం చేస్తాం వన్ ఏస్ దాంట్లో ఒకటి హెర్ స్పిరిట్యూయల్

ఆధిక్యత ఆమె జీవితంలో ఏంటంటే భక్తి కలిగినటువంటి కుటుంబాన్ని కలిగి ఉండింది ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్ పర్టికులర్ పాయింట్ ఏ లిటిల్ బిట్ మోర్ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సంగతిని కొంచెం ఎక్కువ నొక్కాని చెప్పాలని ఉన్నాను వై ఎందుకని బికాస్ మెనీ టైమ్స్ అవుట్ ఆఫ్ హిస్ సావర్ ఇన్ విల్ అండ్ గ్రేస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ బర్త్ ఇన్ ఏ గాడ్లీ ఫ్యామిలీ మెనీ టైమ్స్ వి వోంట్ వాల్యూ దట్ చూడండి చాలా సార్లు దేవుడు తన సార్వభౌమ చిత్తాన్ని అనుసరించి కృపను అనుసరించి దైవభక్తి కలిగినటువంటి ఒక కుటుంబంలో జన్మించేటట్లుగా చేసినప్పుడు దానికి మనమంతా విలువనివ్వమో దాని అంతా మనం పట్టించుకున్నాం సమ్ ఆఫ్ దాయిట్ ఇన్ హ్యాండ్స్ చూడండి కొన్ని సంగతులు అవి మన చేతుల్లో లేవు మనం ఏర్పాటు చేసుకునేంత శక్తి మనకు లేదు వేర్ టు బి బాండ్ ఇన్ విచ్ ప్లేస్ టు బి బాండ్ గాడ్ విల్ నెవర్ ఆస్క్ యూ ఈజ్ ఇంటి చండి నువ్వు ఎక్కడ జన్మించాలనేది మరి ఏ స్థలంలో జన్మించాలి సంగతులన్నీ దేవుడు మొదటగా నేను అడగడు యా ఇఫ్ గాడ్ ఆస్క్ యూ యూ కెన్ అవాయిడ్ ద వీసా ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ యూ విల్ ఆస్ గివ్ మీ బర్త్ ఇన్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ చండి దేవుడే కానీ నేను అడిగినట్లయితే వీసా తలనొప్పి అంతా కూడా లేకుండా నేరుగా ప్రభు అమెరికాలో సింగపూర్ ఆస్ట్రేలియా జన్మ జన్మించేటట్లు చేయండి అని అడిగేవాళ్ళు సో ద ప్లేస్ ఆఫ్ అవర్ బర్త్ ఈస్ నాట్ అవర్ చాయిస్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ గనక మనం ఎక్కడ జన్మించాలా స్థలం అనేటువంటిది మనం సొంతగా ఎన్నుకున్నటువంటి సంగతి కాదు కానీ దేవుని చిత్తం అండ్ సెకండ్లీ ఇన్ దట్ ప్లేస్ ఇన్ విచ్ ఫ్యామిలీ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అవర్ విల్ రెండోదిగా ఆ స్థలంలో ఏ కుటుంబంలో జన్మించాలనేది కూడా మన చిత్తం కాదు ఇస్ ఇట్ ఇన్ అ పూర్ ఫ్యామిలీ ఆర్ ఆర్ రిచ్ ఫ్యామిలీ ఫ్యామిలీ విల్ నెవర్ ఫైనలైజ్డ్ అది ఒకవేళ పేద కుటుంబంలో జన్మించాలా సంపన్న కుటుంబంలో జన్మించాలా లేక మధ్య తరహా కుటుంబంలో జన్మించాలా ఇదంతా కూడా మన ఇష్టం కాదు దేవుడు దాన్ని ఖరారు చేసి మనం పంపించేసి అంతే <clears> కాదు <throat> yes even in that family what should be your serial number also he will not ask you చూడండి ఆ కుటుంబమలోనే జన్మించినప్పుడు కూడా ఆ వారస క్రమములో నీ నంబర్ ఏంటో కూడా దేవుడు నిన్ను అడగడు some of the people will say oh god has given me birth in the family where 12 children are there there only one child is there how nicely she is enjoying కొంతమంది ఏం బాధపడుతూ ఉంటారంటే ఈ పన్నెండు మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో దేవుడు జన్మించాడు అక్కడ చూస్తే ఆ కుటుంబంలో ఒక్కరే జన్మ ఒక్కరే ఉన్నారు కనుక పూర్తిగా అనుమతిస్తూ ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళు నేను మీలాగా ఉన్నాను అనుకుంటారు ఐ రెడ్ అబౌట్ వన్ పర్సన్ ఇన్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓల్ సిటీ హైదరాబాద్ లో లోకాయని గురించి నేను చదివాను ఆయన ఆల్ ద చిల్డ్రన్స్ ఫోటోస్ దే హావ్ పబ్లిష్డ్ ఇన్ ద పేపర్స్ ఐ హావ్ సీన్ ఇట్ ఆయనకి ఆయన పిల్లల సంఖ్య 39 మంది ఆయన పిల్లల ఫోటోలు అన్ని కూడా పేపర్ లో ముద్రించారని చూశాను ఐ డోంట్ నో వెదర్ హి న్యూ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ ఆయన పిల్లల పేర్లందరికీ ఆయన ఆయన గుర్తుంటుందో లేదో నాకు తెలియదు మేబీ హీ మేబీ కాలింగ్ ఒకటోడ రెండో కూడా మూడో కూడా ఐదో కూడా పదో కూడా ముప్పై కూడా బై నెంబర్ సీరియల్ నెంబర్ కాబట్టి ఆ నంబర్ల ప్రకారం ఒకటి రెండు మూడో నాలుగో కూడా అట్లా పిలుస్తూ ఉంటాడే మమ్మల్ని అట్ సో ఇన్ ఏ ఫ్యామిలీ వాట్ నంబర్ వాట్ ఈస్ అవర్ సీరియల్ నెంబర్ ఈజ్ ఆల్సో గాడ్ విల్ నెవర్ ఆస్కస్ ఇట్ ఈస్ హిస్ చాయిస్ నాట్ అవర్ చాయిస్ కనుక కుటుంబంలో జన్మించిన మన జన్మించినప్పుడు ఏ వర్షలో మనం ఏ సంఖ్యలో జన్మించాలా ఎక్కడ ఉండాలా అనేటువంటి దేవుని నిర్ణయం మనది కాదు దిస్ వాట్ వి కాల్ దావర్ ఇన్ విల్ ఆఫ్ గాడ్ ఆర్ దావర్ ఇన్ గ్రేస్ ఆఫ్ గాడ్ దీనిని దేవుని యొక్క సార్వభౌమ చిత్తము లేక దేవుని యొక్క సర్వము కృప అంట నాట్ ఓన్లీ టు బి బాన్ ఇన్ దట్ ఫ్యామిలీ టు బికమ్ ఏ డాటర్ ఇన్ లా టు దట్ ఫ్యామిలీ టు బికమ్ ఏ సన్ ఇన్ లా టు దట్ ఫ్యామిలీ దట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ బై గాడ్ చూడండి ఆ కుటుంబంలో నేరుగా జన్మించడం మాత్రమే కాదు కానీ ఆ పలాన్ కుటుంబంలో ఒక అల్లుడుగా లేక కోడలుగా కావటం అనేది కూడా దేవుని యొక్క సార్వభౌమ చిత్తం ఆయన ఇష్ట ప్రకారం ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్స్ వైఫ్ రియల్లీ షీఈస్ ఎ బ్లెస్డ్ లేడీ బికాస్ అటాచ్డ్ హెర్ టు వండర్ఫుల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ద ఆఫ్ చూడండి ఈ లోతు భార్య విషయానికి వచ్చినప్పుడు ఆ నిజంగా ఆమె ఎంతో ధనీకరమైనటువంటి స్త్రీం చేదండి చాలా ఆత్మీయమైనటువంటి అద్భుతమైన కుటుంబం అబ్రహాము కుటుంబముతో ఆమెను దేవుడు జత కలిపాడు ఫ్యామిలీస్

కావాలా అని ఇవన్నీ బాధపడతా ఉంటారు అండ్ ఐ స్టేడ్ ఫర్ ఫ్యూ డేస్ ఇన్ ద అగస్టిన్స్ హౌస్ కొన్ని కొన్ని దినాలు నేను సదర్ అగస్టిన్ గారి ఇంట్లో నేను అద్దెకి ఉన్నాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:30 ఓ క్లాక్ లైక్ దట్ దే వర్ హావింగ్ ఫ్యామిలీ ప్రేయర్ హి అండ్ హిస్ వైఫ్ ఎవ్రీ డే షీ హావ్ టు కమ్ టు ద ఫ్యామిలీ ప్రేయర్ బికాజ్ షీ మ్యారీడ్ హి ఉదయ కాలన ఐదు ఐదున్నర ప్రాంతంలో కుటుంబ ప్రార్థన సహోదరుడు సహోదరి వాళ్ళిద్దరు ఉంటారు

చూడండి ఇద్దరు మాత్రమే భార్య భర్త వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు ఏదో కొద్దిగా అధ్యాయం చదువుకొని ముగిస్తే సరిపోతుంది కదా అలాగా అధ్యాయం చదివిన తర్వాత ఆమెకు వర్తమానం చెప్తాడు నలభై నలభై నిమిషాలు టైమ్స్ ఐ సిస్టర్ వైఫ్ ఆయన భార్య సిస్టర్ లిడియా ఆగస్టిన్ గారితో చాలా సార్లు నేను చెప్పాను అక్కని ఓపిక చేసుకుని ఆయనతో కాపురం చేస్తున్నావు అంటే ఇట్ ఈస్ గాడ్ విల్ గివ్ గుడ్ క్రౌన్ నేను చెప్పాను అక్కని ఓపికకు మెచ్చుకోవాలా మరి ఆయనతో ఉంటున్నావు మరి గనక దేవుడికి గొప్ప కిరీటం ఇస్తాడని చెప్పాను కామెంటెడ్ మా కుటుంబంలో కొట్లాట్లు పెట్టకు సార్ అగస్టిన్ గారు ఆ మాట విని మా కుటుంబంలో కొట్లాట్లు పెట్టకర్ ఆయన మాకు తండ్రి లాంటి వాడు సో టు బి బాండ్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ

ఎంత విలువగలిగినటువంటి సంగతి అనేటువంటిది నువ్వు ఒక వ్యక్తిని అడుగు ఆ వ్యక్తి అన్ని కుటుంబంలో జన్మించి అటు తర్వాత రక్షణ పొంది ఆ కుటుంబంలో ఎంతో సమస్యలు శ్రమలుగుండి వెళ్తున్న వ్యక్తిని ఆ విశ్వాస కుటుంబంలో జన్మించడం ఎంత ధన్యత ఇయర్స్ చెప్పారు బికాస్ నియర్లీ ఫోర్ థౌజండ్ ఇయర్స్ చండి మనము చూసుకున్నటువంటి సందర్భం దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి నాలుగు వేల సంవత్సరాల క్రితం బికాస్ దోస్ జీవించిన ట్రూ సేవింగ్ ఫైత్ ఇన్ ఆ దినాల్లో చూడండి ఈ రీతిగా ఈ మన మధ్యలో ఉన్నట్లుగా రక్షణ పొందినటువంటి విశ్వాస కుటుంబాలు అనేవి ఎక్కువగా దినాల్లో లేవు టుడే టుడే మెనీ ఫ్యామిలీస్ దే బిలీవ్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అది ఈ దినాల్లో అయితే చాలా కుటుంబాలు యేసు ప్రభువుని విశ్వాసం వాళ్ళు ఉన్నారు బట్ 4000 ఇయర్స్ ఎగో ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ అయితే 4000 సంవత్సరాల క్రితము అలాగున లేదు దేర్ ఆర్ నో బైబిల్స్ అప్పుడు బైబిల్ లేదు దేర్ ఆర్ నో మినిస్టర్స్ ఆఫ్ ద గాస్పెల్ నా సువార్త పరిచారకులు లేరు దేర్ ఆర్ నో చర్చెస్ నో మిషనరీ సంఘాలు లేవు స్వార్తికులు లేరు దేర్ ఇస్ నో ప్రింటెడ్ ట్రాక్స్ డ్యూరింగ్ దోస్ డే బడినటువంటి కరపత్రికలా దినాల్లో లేవు సో ఇన్ దోస్ డేస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్

ద గ్రాండ్ సన్ ఆఫ్ హామ్ దట్ ఈ కుష్ సన్ నిమ్రోద్ హీ ఇంట్రోడ్యూస్డ్ ఐడోలేట్రీ ఇన్ దట్ ల్యాండ్ ఎంచేతంటే హామ్ యొక్క మనవడు అంటే కుష్ కుమారుడైన కుమారుడు నిమ్రోద్ ఆ ప్రాంతములో విగ్రహారాధన ఆరంభించాడు పాపులేషన్ ఇస్ నాట్ దట్ మచ్ యాస్ యు నో ఆల్ పీపుల్ డైడ్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ నోవా ఓన్లీ 8 పీపుల్ వర్ దేర్ ఆన్ ద ఇయర్ సో నాదినాల్లో మనం చూసినట్లయితే ఆ జనాభా అంత ఎక్కువగా లేరించేది అందరూ వరదలో చనిపోయినారు నోవా దినాల్లో మిగిలిన వారు 8 మంది మాత్రమే అండ్ దెన్ వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ ఆర్ దే చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయి ద పాపులేషన్ వాస్ వెరీ లెస్ ఇన్ జనాభా చాలా తక్కువ సో ఇన్ దోస్ డేస్

ఉన్నటువంటి ఈ బట్టి ఇదంతా కూడా జరిగింది నాట్ ఓన్లీ హంటెడ్ ద బికాజ్ మ్యాన్ పీపుల్ అండ్ అండ్ కింగ్ ఆయన మరి గొప్ప వేటగాడు మాత్రమే కదా కానీ గొప్ప పరాక్రమశాలి కనుక చాలా మందిని ఆయన బెదిరించి ఆయన ప్రజలందరి పైన ఒక రాజుగా ద బిల్డర్ ఆఫ్ ఆ బాబేలు గోపురాన్ని కట్టించిన వాడు ద బిల్డర్ ఆఫ్ నినివే నినివే పట్టణాన్ని నిర్మించిన వాడు ఆయన జెనిసి చాప్టర్ టెన్ వెర్స్ టెన్ అండ్ లెవెన్ ఆది కాండము పదో అధ్యాయము పది పదకొండు వచ్చనాలు చదివితే సో మెనీ సిటీస్ చాలా పట్టణాలు ఆయన గడ్డించే వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ చాలా శక్తి వల్ల శక్తివంతమైన వ్యక్తి ఆయన అండ్ వాట్ అబౌట్ హిస్ వైఫ్ ఆయన భార్య విషయం ఏంటి హిస్ వైఫ్ నేమ్ ఇస్ సెమీ ఆయన భార్య పేరు సెమీ రామిస్ ఐ డోంట్ వాంట్ టు టచ్ అబౌట్ హర్ నౌ

ఆమె ఆ చనిపోయిన తర్వాత మరొక కుమారునికి జన్మనిచ్చింది ఆ కుమారుడి పేరు తమ్ము అని మనం చూస్తాం ఏజ్ కేఎల్ గ్రంథం ఎనిమిది అధ్యాయము పద్నాలుగు వచ్చినములో అక్రమమైనటువంటి విధానములో జన్మనిచ్చిందని హెవెన్

అండ్ షీ స్టార్ట్ టెల్లింగ్ టు ఆల్ ద పీపుల్ దిస్ ఈస్ ద సన్ గాడ్ హాస్ ప్రామిస్డ్ జెనస్ త్రీ ఫిఫ్టీన్ సండే సెమీ రామిస్ ఆ స్త్రీ మరొక సరి అయినటువంటి భర్త లేకుండా ఒక కుమారుని జన్మనిచ్చింది కనుక ఆమె ఏం చెప్తూ వచ్చిందంటే ఈ బిడ్డనే దేవుడు ఆది క్రాండం మూడు పదిహేనులో మాగ్ధనం చేసినటువంటి కుమారుడు ఈనే అని అందరిని నమ్మించింది రాడ్ గివెన్ సన్ దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు అండ్ షీ ఎంకరేజెడ్ ద పీపుల్ టు వర్షిప్ హెర్ అండ్ ఆల్సో ది సన్ చూడండి ఆమె ఏం చేసిందంటే ఆ ఆమెని తర్వాత ఆమె కుమారుణ్ణి ప్రజలు ఆరాధించినట్లు చేసింది ఫ్రమ్ దట్ టైమ్ ఆన్ వర్డ్స్ రిమెంబర్ ద మదర్ సన్ వర్షిప్ స్టార్టెడ్ ఇన్ ద వరల్డ్ చూడండి ఆ సమయం నాటి నుంచి కూడా తల్లి కుమారులని ఆరాధించేటువంటిది ఆరంభమైంది ఇఫ్ యు గో టు ఈజిప్ట్ మీరు ఐగుప్తు కెళ్తే ద ఐసిస్ అండ్ ద నేమ్ హోరాస్ దట్ ఈస్

రోమా పట్టణం బికాజ్ సేమ్ థింగ్ ఇస్ స్ప్రెడ్ థ్రూ అవుట్ ద హోల్ వరల్డ్ లేటర్ మదర్ వర్షిప్ టుడే వి కెన్ సీ ఇన్ ద క్యాథలిక్స్ ఆల్సో ద సేమ్ థింగ్ మదర్ సన్ వర్షిప్ చూడండి తల్లి కుమారులను కలిపి ఆరాధించేటువంటి విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిపోయింది గనక ఏ దేశానికి వెళ్ళినా కూడా అదే కనబడింది నేడు కూడా కేథలిక్ మనం చూస్తాము అదే తల్లి కుమారుని కలిపి ఆరాధిస్తుంటారు ఇఫ్ యు గో టు రోమ్ మీరు రోమ్ దేశానికి వెళ్తే వీనస్ అండ్ క్యూపిడ్ వీనస్ అని తల్లి క్యూపిడ్ కుమారుడు అండ్ సమ్ పీపుల్ సే ఈవెన్ ఇన్ ఇండియా

తల్లి పేరేమో ఆశేరా కుమారుడి పేరు బైలు సో షీ సచ్ ఎ వికెండ్ లేడీ ఈ స్త్రీ ఎంత దుష్టురాలైనటువంటి స్త్రీ అంటే కవర్ హెర్ ఓన్ సిన్ ఆమె సొంత పాపాన్ని కప్పుకునే దాని ద హోల్ వరల్డ్ బికాస్ దిన్ నోన్ వరల్డ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వరల్డ్ చని ఆ దినాల్లో తెలియబడినటువంటి ప్రపంచము చాలా తక్కువ జనాభా ఉంది కనుక ప్రజలందరినిపై కూడా ప్రభావం చూపించి వారందరిని ఒప్పించింది ఈవెన్ నిమ్రోద్ వాంటెడ్ టు కిల్ అబ్రహాం ఈ నిమ్రోద్ కూడా అబ్రహాంని చంపాలని అనుకున్నాడు నోబడీ ఎక్స్‌పెక్టెడ్ దట్ అబ్రహాం విల్ బి బోర్న్ అబ్రహాం జన్మిస్తాడని ఎవరు ఊహించలేదు దో ఇట్ టేక్స్ వన్ వీక్ మోర్ దే థింగ్ ఇస్ ఐ వాంట్ టు షో యు వెరీ క్లియర్లీ వై పీపుల్ థాట్ దట్ అబ్రహాం విల్ నాట్ బి బోర్న్ మరి ఆ ఈ ఒక వారం ఎక్కువ పడుతుంది అయినా కూడా ఏది చెప్పాలని కోరుతున్నాను అంటే అబ్రహాము జన్మించడని ప్రజలు ఎందుకు అనుకున్నారంటే ఇఫ్ యు సీ ద బైబిల్ మీరు బైబిల్ చూస్తే వెన్ నోమో వాజ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్స్ ఆర్ బాన్ ఈ నోమహు వయసు ఐదు వందల సంవత్సరాలున్న సమయంలో ఆయన పిల్లలు అంటే షేమ్ ఇతరులు జన్మించారు అండ్ టిల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నోవా వస్ నాట్ హావింగ్ చిల్డ్రన్ అంటే ఐదు వందల సంవత్సరాల వయసు వరకు కూడా నోవాకు పిల్లలు లేరు వై ఆల్ దీస్ డీటెయిల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్ టుడే కెన్ అండర్స్టాండ్ ఈ ఈ వివరాలన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయని ఈ దినాల్లో మనకు అర్థమవుతుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ షేమ్ వస్ బోర్న్ ఆయన వయసు ఐదు వందల సంవత్సరాల ప్రాయం ఆయన వయసులో ఉన్నప్పుడు క్షేమ జన్మించారు అండ్ వెన్ షేమ్ వాస్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టు షేమ్ షేమ్ చూడండి వంద సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే అప్పటికి నోవా అరవై సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి అర్పక్షద్ అనే ద ఏజ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ నో చిల్డ్రన్ బట్ వేరే షేమ్ వేర్ ఏజ్ ఆఫ్ హండ్రెడ్ హీ ఎ సన్

షలాహు 30 ఏళ్ళు బ్రతికి ఎబెరును కనెను 30 ఇయర్స్ 30 ఏళ్ళే సో వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి సీ ఎట్ ఎర్లీ ఏజ్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ టు ద పేరెంట్స్ అంటే ఇంకా తక్కువ వయసులోనే తల్లిదండ్రులకి పిల్లలు జన్మించడం మొదలుపెట్టారు. పెలే గేవ్ బర్త్ అట్ ది ఏజ్ ఆఫ్ 30 अगेन టు రేయు ఇన్ వెర్స 18. 18వ వచనం మనం చూసినట్లయితే పెలేకు ముప్పది ఏళ్లు బ్రతికి రేయును కనేను. అండ్ వెన్ వి 20 20వ వచనం చదువుతే రేయు గేవ్ బర్త్ టు సెరుగ్ ఎట్ ఏజ్ ఆఫ్ 32. రేయు 32 ఏళ్లు బ్రతికి సెరుగును కనేను. నౌ సెరుగ్ దట్ ఇప్పుడు సెరుగు అంటే అబ్రహాం యొక్క తాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత సెరుగు లివ్డ్ ఫర్ థర్టీ ఇయర్స్ అండ్ గేవ్ బర్త్ టు నాహోర్ దట్ ఈస్ వర్స్ ట్వంటీ టూ ఇరవై రెండవ వచ్చినంలో సెరుగు ముప్పది ఏళ్ళు బ్రతికి నాహోరును కనెను అండ్ నౌ ఎట్ వాట్ ఏజ్ నాహోర్ గేవ్ బర్త్ టు తెరా ద ఫాదర్ ఆఫ్ అబ్రహాం ఇప్పుడు నాహోరు అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహక్ కి జన్మించినప్పుడు ఆయన వయసు ఎంత ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగవ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రికార్డ్ ఇన్ ద బైబిల్ మేనీ టైమ్స్ విల్ బి జంపింగ్ ఓవర్ దిమ్ ఈ సంగతులన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి అయితే మనం వాటిని త్వర త్వరగా చదువుతూ వెళ్ళిపోతుంటాం సమ్ ఆఫ్ ది పోర్షన్స్ ఇన్ ద బైబిల్ దేర్ వెరీ వెరీ బోరింగ్ ఐమ్ తెలింగు యూ వెరీ ఓపెన్ లే చండి ఆటగా చెప్తున్నాను బైబిల్లో కొన్ని భాగాలు చదవటానికి కొంచెం బోర్గా అని అనిపిస్తాయి రీసెంట్లీ గాడ్ హాస్ గివెన్ ఏ డెన్ రీడ్ ద బోరింగ్ పోర్షన్స్ ఆఫ్ ద బైబిల్ ఇటీవల కాలంలో దేవుడు ఒక భారం ఇచ్చాడు ైబుల్లో చదవటానికి ఇష్టం అనిపించినటువంటి భాగాలు బోర్ కొడుతుందని కదా అలా చదవాలని ఆర్ ఆర్ సమ్ కొడుతుందనిపిస్తుంది కొన్ని భాగాలు టు టు ఐ ఐ కుడ్ సీ అండ్ గాడ్ ప్రిపేర్ మెసేజ్ ఆల్సో డో నాట్ వెన్ బి ఇట్ అలాంటివి చూశాను చూసాను దాని మీద వర్తమానాలు సిద్ధపరచుకోవడానికి దేవుడు కృపించాడు అవి ఎప్పుడు విడుదల చేయడానికి

ఆయన కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడు అనుకుంటా బికాజ్ మై ఫాదర్ గేవ్ బర్త్ టు మీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 29 ఏం చేద్దంటే నా తండ్రి వయసు 29 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను పుట్టాను నౌ 29 ఇస్ ఓవర్ ఇప్పుడు 29 అయిపోయింది 30 ఇస్ ఓవర్ 30 అయిపోయింది 40 ఇస్ ఓవర్ 40 దాటిపోయింది 50 ఇస్ ఓవర్ 50 దాటిపోయింది 60 ఇస్ ఓవర్ 60 దాటిపోయింది కెన్ యు ఇమేజిన్ కెన్ యు ఎక్స్పెక్ట్ దట్ థెరా విల్ గివ్ బర్త్ టు ఏ చైల్డ్ ఇప్పుడు మీరు ఊహించచ్చా ఇంకా తెరాకి కుమారుడు పుడతాడని అండ్ దెన్ వాట్ ఇస్ రిటన్ దేర్ తర్వాత ఏం రాయబడింది 26 26 hmm. అండి తెరహు డబ్బది ఏండ్లు బ్రతికి అబ్రహమును నగూరును ఆ కేవ్ బర్త్ ఎరౌండ్ థర్టీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఆర్ టూ ముందు చూసుకున్న వాళ్ళందరిని మనం చూసినట్లయితే ముప్పై సంవత్సరాలు వయసు ఆ ప్రాంతంలోనే పిల్లలకి జన్మనిచ్చినారు బట్ వెన్ ఇట్ కేమ్ టు తెరా ఈ వస్ వెయిటింగ్ వెయిటింగ్ తెర వస్ ఏ గ్రేట్ ఐడల్ వర్షిపర్ బికాజ్ ఈవెన్ జోషువ రైట్స్ ఇన్ జోషువర్ ట్వంటీ ఫోర్ వన్ అండ్ టూ హౌ అబ్రహాం వాజ్ సేవ్ అయితే తెరహు విషయానికి వచ్చినప్పుడు ఆయన చాలా ఎదురు చూస్తూ వచ్చాడు పిల్లల విషయమే కాని పిల్లలు కనకపోతే వచ్చాడు అది యోశ్వా రాస్తాడు యోశ్వా గ్రంథము ఇరవై నాలుగు ఒకటి రెండు వచ్చినాల్లో ఈ తెరహు ఎంతో గొప్ప విగ్రహారధికుడు అని బికాస్ ఈ క్లోజ్ ఫ్రెండ్ టు నిమ్రోత్ ఎంత చేతండి ఈయన నిమ్రోత్ సన్నిహితమైనటువంటి స్నేహితుడు అండ్ ఇఫ్ యు రీడ్ ఇన్ ద ఇంటర్నెట్ మీరు ఇంటర్నెట్ లో కానీ చదివితే నిమ్రోత్ వాజ్ ద కింగ్ నిమ్రోద్ రాజు అండ్ హీ వాస్ ఆల్మోస్ట్ ద చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఆర్ ద చీఫ్ అడ్వైజర్ టు నిమ్రోద్ అంటే ఈన ఈ తెరహ్ చూసినట్లయితే ఈ నిమ్రోద్కి సైన్యాధిపతి లేక ఆయనకి ముఖ్యమైనటువంటి మంత్రి లాంటి వాడు అండ్

ముఖ్యమైన కారణం ఏంటంటే తెరాహు వయసు దాటిపోయింది కనుక ఆయనకి పిల్లలు జన్మించరు పిల్లలు కన్నాడు అనేటువంటి ఉద్దేశంతో అండ్ ద జ్యూయిస్ ట్రెడిషన్ సేస్ యూదా సాంప్రదాయ ప్రకారం ఏమంటారు ఏమంటారు అంటే స్టార్ గేజర్స్ దే కేమ్ టు నిమ్రోద్ ఈ చూడండి నక్షత్రాల జ్యోతిష్కులు ఎవరైతే ఉంచారో వాళ్ళు కనిపెట్టేవారు నిమ్రోద్ దగ్గరికి వచ్చారు ఈవెన్ ద వైస్ మెన్ ఆఫ్ ద ఈస్ట్ బై సీయింగ్ ది స్టార్ ఓన్లీ దే కేమ్ ఇజ్ంట్ ఇట్ ఈ తూర్పు దేశ జ్ఞానులు కూడా నక్షత్రాలను చూసే యేసు దగ్గరికి వచ్చారు అండ్ దే కేమ్ అండ్ వార్న్డ్ నిమ్రోద్ దేర్ ఇస్ ఎ స్టార్ దట్ ఇస్ గోయింగ్ టు కమ్

ఆ కుమారుడు జన్మించకుండా నువ్వు చూడాలా లేనట్లయితే నీ రాజ్యము ఆయన అంతం చేస్తాడు అని వాళ్ళు చెప్పారు దో హీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ద చీఫ్ మ్యాన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ నిమ్రోద్ నిమ్రోద్ హ్యాడ్ ఎ వెరీ వెరీ ఈవిల్ ఐ ఆన్ దిస్ మ్యాన్ అని ఈ నిమ్రోద్ యొక్క రాజ్యములో ఆయన చాలా ప్రముఖుడు ముఖ్యమైన వ్యక్తి అయినా కూడా ఆయన మీద ఒక కన్నుంచి ఉంచి చూస్తా వచ్చాడు ఆయన అండ్ ద హిస్టరీ సేస్ చరిత్ర ఏం చెప్తుంది అంటే ఇన్ ద జూయిష్ బుక్స్ లైక్ టాల్మూడ్ ఆర్ మిషనా వాట్ దే ఫాలో ఈ యూదుల మరి పుస్తకాలు ఉంటాయి గ్రంథాలు తాల్ముడ్ అని మిషనా అని వాళ్ళు పాటిస్తా ఉంటారు దాంట్లో రాయబడింది వెన్ థెరో వాజ్ సెవెంటీ తెరహు వయసు డె సంవత్సరాలు బైబిల్ లో అబ్రహాం అక్కడ మనం చూస్తాము అబ్రహాను అబ్రాహాను కనెను అండ్ దిస్ నిమ్రోద్ డజన్ నో అబౌట్ దాట్ ఈ విషయము నిమ్రోద్ కు తెలియదు సంబడి సంబడి కేమ్ అండ్ టోల్డ్ దట్ తెరా వాస్ బ్లెస్డ్ విత్ ఎ సన్ ఎవరు వచ్చి నిమ్రోద్ చెప్పారు ఏంటంటే తెరా హక్కి కుమారుడు పుట్టాడు ఇమిడియట్లీ నిమ్రోద్ ఆస్క్ తెరా టు బ్రింగ్ హిస్ సన్ టు కిల్ వెంటనే నిమ్రోద్ తెరా హక్కి తో చెప్పాడు ని కుమారుని తీసుకురామన్నాడు సంపదన్ కొరకే నౌ ఇమేజిన్ 70 ఇయర్స్ వెయిటింగ్ గాడ్ హస్ గివెన్ హిమ్ ఎ సన్ అండ్

లాస్ట్ నైట్ ఐ వాస్ క్యాలిక్యులేటింగ్ నోవో వాజ్ స్టిల్ ఎలైవ్ చూడండి గత రాత్రి నేను లెక్కలేస్తూ చూస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాం పుట్టిన సమయంలో నోవో ఇంకా బ్రతికిన్నాడు బికాజ్ నోవో లివ్డ్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏం చెప్తే నోవో తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు సంబడి ఆస్కడమి ఎవరో నన్ను అడిగారు అన్న మనం అరవైకి డెబ్బైకి చచ్చిపోతున్నాం వాళ్ళు చూడు తొమ్మిది వందల యాభై ఏళ్ళు బ్రతికారు అన్న మనము అరవై డెబ్బై సంవత్సరాలకే చనిపోతున్నాము వాళ్ళు చూడు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికారు మనకు కూడా అంత ఉంటే బాగుండను కదా అన్నాడు అన్న మనకు కూడా అంత వయసు ఉంటే బాగుంటుంది కదా అని వాట్ ఐ టోల్ నేనేం చెప్పానంటే అరవై ఏళ్ళకి అరవై కేసులు వేస్తున్నాం మనం తొమ్మిది వందల యాభై ఏడు వద్దులే సాల్వ్ ఇది అరవై ఏళ్ళకి అరవై కేసులు వేస్తున్నాం తొమ్మిది వందల సంవత్సరాలు అంటే తొమ్మిది వందల కేసులు అయితే వద్దు నాయన అని చెప్పాను నో నో వాల్ లివ్డ్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు ఎట్ ద టైం ఆఫ్ ద యు కెన్ క్యాలిక్యులేట్ లేటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ అబ్రహాం నోవా వాస్ ఆల్సో దేర్ ద హిస్టరీ సేస్ బికాస్ ఈజ్ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ షేమ్ టెరా సెంట్ అబ్రహామ్ టు షేమ్ కనుక మీరు లెక్కలేసిన తర్వాత చూసుకోవచ్చు ఈ అబ్రహం పుట్టినటువంటి సమయంలో ఈ నోవా బ్రతికి ఉన్నాడు మరి ఆ సమయంలో ఈ షేమ్ కుటుంబంలో నుంచి అంటే ఆ యొక్క తెర నేను వచ్చే అబ్రాహం కనుక ఏం చేశాడంటే తెరహు అబ్రహంను షేమ్ యొక్క పంపించాడు అండ్ నోవా అండ్ సేమ్ దెన్ యూ హు ట్రూ గాడేస్ ఈ నోవాకునో తర్వాత షేమకు కూడా నిజమైన దేవుడు ఎవరో వారికి తెలుసు తెలివికాస్ బోత్ ఆఫ్ దే వర్ ఇన్ ద ఆర్క్ ఏం చెప్తే కూడా ఆ యొక్క ఓడలోండినారు సమ్ ఓ ద పీపుల్ ఆర్ క్వశ్చన్ కొందరు ప్రశ్నించారు కొందరు హోల్ ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ వాట్ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్ అన్న ఈజ్ ఇట్ సబ్మర్జ్ మరి భూమంతా నీటిలో మునిగిపోయిందని రాయబడింది కదా అన్న మరి ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోయిందంటారా నీటిలో అని అడిగారు ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ మరి మోర్ దాన్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫీట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఎత్తు దాంది ఆ గనక తొమ్మిది వేల అడుగుల కంటే ఎత్తుగా ఉంటుంది సో ఇన్ దిస్ బైబుల్ స్టడీస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ ఇట్ ఇఫ్ ఐ కవర్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ ఇదంతా కూడా నేను చెప్పానంటే బైబిల్ పట్నాల్లో సంవత్సరం పడుతుంది కనుక అవన్నీ చూడం ఇప్పుడు సో దే హావ్ టేకెన్ అబ్రహాం ఇన్ హీ చైల్డ్హుడ్ టు షేమ్ కనుక అబ్రహాము బాల్యదశలో ఉన్నప్పుడే

కనుక అబ్రహం కి ఒక అనుమానం ఉండింది వారు సూర్యదేవతను దేవతను ఆరాధిస్తే వచ్చారు సూర్యుడు అంటే ఉదయాన్నే కనబడతాడు రాత్రి కనబడట్లేదేంటి దేవుడు అని తనకు అనుమానం ఉండింది నైట్ టైం మూన్ ఈస్ కమింగ్ స్టార్ సార్ కమింగ్ రాత్రేమో చంద్రుడు వస్తున్నాడు నక్షత్రాలు వస్తున్నాయి ఆర్ గాట్స్ ఆర్ డూయింగ్ షిఫ్ట్ డ్యూటీ అంటే దేవతలు షిఫ్ట్ పద్ధతిలో ఉద్యోగాలు పని చేస్తున్నారు హీ గా డౌట్ వెనక ఆయనకి అనుమానం వచ్చింది టు ఆస్క్ ఇప్పుడు ఎవరిని అడగాలి అండ్ సీనియర్ మ్యాన్ సేమ్ వస్తే కాబట్టి పెద్దవాడు సేమ్ అని అండ్ హీ ఆస్క్ సేమ్ ఇప్పుడు షేమ్ అని అడిగాడు

చూడండి వెయ్యి కుటుంబాల్లో ఒక్కరు కూడా లేరు ఆ దినాల్లో చెప్పాలంటే జనాభే తక్కువ గాడ్లీ ఎగ్జాంపుల్స్ వర్ నాట్ దేర్ దైవ భక్తి కలిగినటువంటి మాదిరిలు లేరు సొసైటీ వాజ్ నాట్ సో స్పిరిచువల్ ఇన్ దోస్ డేస్ ఆ దినాల్లో సమాజం అంత ఆత్మీయంగా లేరు అండ్ డ్యూరింగ్ సచ్ డేస్ అలాంటి దినాల్లో గాడ్ అటాచింగ్ యూ టు సచ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ మీన్స్

దట్ ఈస్ ప్రివిలేజ్ అది ఆమెకున్న భాగ్యం ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ సి టుడే నెక్స్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ హీస్ ద మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ టుడే అబ్రహాం ట్వంటీ ఈ నేటి వరకు కూడా అంటే ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభుత్వం తర్వాత అబ్రహామే ఎక్కువగా అందరికంటే గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా అంతా భావించబడతాడు టుడే ఇన్ 2020 ద వరల్డ్ పాపులేషన్ ఇస్ 742 క్రోర్స్ ఇది నాల్ల 2020 సంవత్సరంలో ప్రపంచ జనాభా 742 కోట్లు అండ్ అవుట్ ఆఫ్ దోస్ 742 క్రోర్స్ 228 క్రోర్స్ ఆర్ క్రిస్టియన్స్ ఈ 742 కోట్లు అలా మనం చూసినట్లయితే 228 కోట్ల మంది క్రైస్తవులు అండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఆర్ ముస్లింస్ నూట యాభై ఐదు కోట్ల జనాభా మహమ్మదీలు అరౌండ్ వన్ క్రోర్ వన్ అండ్ హాఫ్ క్రోర్ ఆర్ జూయిష్ పీపుల్ ఒక కోటి లేక కోటిన్నర యూదులు వాట్ ఇస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి త్రీ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ దట్ ఈస్ ద క్రిస్టియన్స్ ద ముస్లింస్ అండ్ ద జూస్ సే అబ్రహామ్ ఇస్ అవర్ ఫోర్ ఫార్ మూడు వందల ఎనభై ఐదు కోట్ల మంది జనాభా వారు అంటే ఈ క్రైస్తవులు మహమ్మదీయులు యూదులు అందరు కలిపి ఈ అబ్రహాం మా పితరుడు అని ఆయన భావిస్తూ ఇస్ ది మోస్ట్ ఫేమస్ మ్యాన్ టుడే ఆన్ ద ఎర్త్ ఆఫ్టర్ ఐ మీన్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఆల్సో టుడే హీస్ ద మోస్ట్ ఫేమస్ మ్యాన్ చూడండి ఆయన జీ బ్రతికిన కాలం నాలుగు వేల సంవత్సరాల క్రితమైన నేటి వరకు కూడా ఈ భూమి మీద ప్రభు తర్వాత అత్యంత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఆయనే ఇఫ్ యూ వాంట్ ఎ వరల్డ్ లీడర్ ఇఫ్ అబ్రహాం కంటెస్ట్

చాలా సార్లు ఇక్కడ చెప్పాను మోర్ దాన్ టూ ట్వంటీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ టుడే నేను గమనిస్తే ప్రపంచంలో రెండు వేల రెండు వందల ఇరవై దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ రిజిస్టర్డ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్

హౌ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ నువ్వు క్రైస్తవ కుటుంబంలో విశ్వాస కుటుంబంలో జన్మించి ఉంటే దాన్ని బట్టి దేవుని స్థుతించాలి ఏం చేత అనేకమైన కుటుంబాలు కూడా అందులో నేను జన్మించలేదు ఈ విశ్వాస కుటుంబంలో జన్మించాను కనుక నాకు ఇష్టమున్నా లేకున్నా కూడా దేవుని వాక్యం వినేటువంటి భాగ్యం నాకు ఇచ్చా టు ప్రేమించినా లేకపోయినా నీ కొరకే ప్రార్థించే దాని కొరకు ప్రజలు ఉన్నారు పేరెంట్స్ రిలేటివ్స్ మచ్ మోర్ దే విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ దే విల్ నాట్ నాట్ ఆస్క్ యూ బాండ్ బాండ్ అగైన్ ఆర్ ఇఫ్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫర్ ప్రే నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలోను జన్మించావంటే నువ్వు తిరిగి జన్మించావా లేదా లేక రక్షణ పొందే అవన్నీ కూడా అడగక మునుపుగానే నీ తల్లిదండ్రులని కొరకు ప్రార్థన చేస్తారు నీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రార్థన చేస్తారు అంతకంటే ఎక్కువగా సంఘం అందరూ కూడా నీ కొరకే ప్రార్థన డే నేమ్ ద ద లాడ్ లాడ్ బై మెనీ పీపుల్ వాట్ ప్రివిలేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెట్ బికాస్ గివెన్ క్రిస్టియన్ అనుదినము కూడా ప్రభు సన్నిధిలోనికి అనేక మంది తమ చేతుల్లో ఆయన సన్నిధిలో నీ పేరు తీసుకొని ప్రార్థిస్తూ ఉంటున్నారు గనక ఈ ధనితను బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి విశ్వాస కుటుంబంలో జన్మనిచ్చావో నాకు ఇది నాన్న మనం వెలుపల చూస్తే హౌ మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఎన్ని సంగతులు ఉన్నాయి ఎథిజం ఇస్ దేర్ ఆ చూడండి నాస్తికత్వం ఉంది దే విల్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే వాళ్ళు దేవుని నమ్మరు అండ్ పాలిథిజం ఇస్ దేర్ తర్వాత ఎక్కువ మంది దేవతలను ఆరాధించేటట్లు నాట్ వన్ గాడ్ టూ మెనీ గాడ్స్ అంటే ఒక్క దేవుడు కాదు చాలా మంది దేవతలను ఆరాధిస్తారు అండ్ పాంథిజం ఇస్ దేర్ దట్ ఇస్ దే ఆర్ వర్షిపింగ్ ద క్రియేషన్ తర్వాత ఈ సృష్టిని ఆరాధించేటువంటి వారు ఉన్నారు

వాట్ ఏ వాట్ ఏ ప్రివిలేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ చూడండి ఇన్ని నమ్మకాలు కలిగినటువంటి అనేక కుటుంబాలు ఉన్నా కూడా ఒక విశ్వాస కుటుంబంలో భక్తి కలిగినటువంటి కుటుంబంలో దేవుడికి జన్మనిచ్చాడంటే సోదరి సోదరుల నిజంగా ఎంత గొప్ప ధన్యతగాను నువ్వు దాన్ని భావించాలి లార్డ్స్ వైఫ్ వాస్ ఏ ప్రివిలేజ్డ్ ఉమెన్ బికాస్ షీ వాస్ మ్యారీడ్ ఇన్ ద ఫ్యామిలీ ఆన్ ద ఎర్త్ ఓన్లీ ఫ్యామిలీ వీ కెన్ సే టు సమ్ ఎక్స్టెంట్ దట్ వాస్ సర్వింగ్ ద ట్రూ గాడ్ చూడండి లోతు ఆమె లోతు బార్ ఎంతో అధికత కలిగింది ఏం చేద్దంటే ఆ దినాలని చెప్పాలంటే ఒకే ఒక కుటుంబం దేవుని సేవించి విశ్వాసం వచ్చిన కుటుంబం ఉండింది ఆ కుటుంబంలో దేవుడు ఆమెను చేర్చాడు అబౌట్ లాట్స్ వైఫ్ వన్ వర్డ్ ఐ విల్ టెల్ అండ్ క్లోజ్ లోతు బారిని గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను షీఈస్ ఎ ఫేవరెడ్ ఉమన్ లైక్ మేరీ ఆమె మరియవలే దయ పొందిన దయాప్రాప్తురాలుగా ఉండింది సో మెనీ ఉమెన్ ఆర్ దేర్ ఆన్ ద ఎర్త్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ చూడండి యేసు జన్మ ఆ సమయంలో కూడా భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారు గాడ్ హస్ సెలెక్టెడ్ మేరీ అయితే దేవుడు మరియను మాత్రమే ఎన్నుకున్నాడు అండ్ వాట్ ద ఏంజెల్స్ టెల్లింగ్ ఈ దేవుడు తేమంటాడు ఓ దౌ హావ్ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్ ఏం చెప్తాడు దయాప్రాప్తురాలా నీవు దేవుని దయను పొందావంటాడు

ఏలో పేరు మనం చెప్పుకున్నాం ఎడిట్ అని ఆమె దేవుడు ఆమెను ఇలాంటి విశ్వాస కుటుంబంలోనికి తీసుకొని వచ్చాడంటే ఆమె దయ పొందినటువంటిదిగా మనం చూడగలుగుతాం ద ఎవ్రీవేర్ వెన్ ఎవ్రీ వర్షిప్ ఈజ్ గోయింగ్ ఆన్ షీ కుట్ సీ ద ఆల్టర్స్ ద సాక్రిఫైజెస్ ద వర్షిప్ ఓ విత్ ఆర్ ఓ నైస్ వాట్ వండర్ఫుల్ చుట్టూ కూడా విగ్రహారాధన ఉన్నటువంటి సమయంలో ఆమె కళ్ళతో చూస్తూ ఉంది బలిపీఠాలు కట్టడము బలు అర్పించటము ఆ యహోవాన్ ఆరాధించటము కళ్ళతో చూస్తుంది ఎంత గొప్ప ఆధిక్యత ఆమెకి సో లెట్ ఇస్ థ్యాంక్

దైవభక్తి కలిగిన కుటుంబ వెనక చరిత్ర అండ్ ద సెకండ్ ప్రివిలేజ్ నెక్స్ట్ వీక్ వి ఆర్ గోయింగ్ టు సీ ఆమె జీవితంలో రెండవ ఆధిక్యత ఏంటనేది వచ్చే వారంలో మనం చూస్తాం అండ్ యూ అండ్ ఐ వి మస్ట్ థ్యాంక్ ద లార్డ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్ లార్డ్ యూ హావ్ గివెన్ మీ బర్త్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ టు నైట్ వర్షిప్ ద లార్డ్ ఫర్ దాట్ కనుక నీవు నేను కూడా ప్రభుని ఈ రాత్రి మనం ఆరాధించి స్థుతించాల ప్రభు ఒక విశ్వాస కుటుంబంలో విశ్వాసులు కలిగిన ఉన్నటువంటి కుటుంబంలో నాకు జన్మనిచ్చామని ఈ రాత్రి ప్రభుని ఆరాధించు God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.